అందరికీ నమస్కారం ఒక్కసారి మరొక్కసారి ఒక్కసారిగా మన జై తెలుగుదేశం అనుకుని నలభై ఒక్క నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి స్వాగతం పలుకుతున్న ప్రతి కార్యకర్తకి కూడా నూతన ఉద్దేశం కలిగించేటట్టుగా ఒక్కసారిగా అమొక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగువాడి పౌరుషం తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర నలిగిపోతూ ఉంటే మానవత్వమే ప్రధాన ధ్యేయంగా పేద ప్రజల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేసుకొని నట సార్వభౌముడు వినీల ఆకాశంలో సినీ వినీల్ ఆకాశంలో రారాజుగా ఎదిగిన అతిపెద్ద నాయకుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ నలభై వసంతాలు పూర్తి చేసుకుంది ఈ నలభై నలభై వసంతాలు పూర్తి చేసుకొని నలభై ఒకటవ వసంతంలో అడుగుతు అడుగుతున్నా ఈ సందర్భంలో ఈ తెలుగుదేశం పార్టీని రథసారథులుగా నిర్వహించి ఇన్ని సంవత్సరాలు కూడా పార్టీని నడిపిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారితో పాటు వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ పదవి ఆశించకుండా తెలుగుదేశమే ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీయే ప్రధాన లక్ష్యంగా పసుపు జెండా వాళ్ళ తాలూకా అభిమతంగా మార్చుకొని ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా ఎక్కడా తొనకకుండా బెనకకుండా ధైర్యంగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ముందుకొస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ ఆవిర్భావ సభ వేదికగా అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగువాడి ఆత్మ గౌరవానికి ముందు తరువాత నన్ను చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలు అంటేనే చాలా మందికి చిన్న చూపు ఢిల్లీలో పెద్దల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అగౌరవంగా మాట్లాడే పరిస్థితి నుంచి గౌరవ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగువాడి గౌరవం కానీ తెలుగువాడి పౌరుషం కానీ ఢిల్లీ నడిబొడ్డులోని గౌరవంగా చాటి చెప్పిన మన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మనం చాలా సందర్భాల్లో చూసాం నేను ఒకే ఒక విషయం చెప్తాను మీ అందరికీ కూడా తెలుగువాడికి ఎప్పుడు ఇబ్బంది కలిగినా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుంది ఉండి తీరాలి తెలుగుదేశం పార్టీ వల్లే తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి జరిగింది కానీ వేరే వేరే రాష్ట్ర వేరే వేరే పార్టీలు వాళ్ళు బయటకు వచ్చి మేము చేసాము అని చెప్తే గనక అది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఈ గౌరవ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ నందమూరి తారక రామారావు గారు చేసిన ఆశయాలు ఆ ఆశయాలకు అనుగుణంగా ఎక్కడ కూడా పొల్లు లేకుండా ఒక పక్క నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని చూసుకుంటూ ఒక పక్క కార్యకర్తల సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ నలభై ఒక్క సంవత్సరాలుగా ఈ పార్టీని మోయడం అంటే సామాన్య విషయమే కాదు ఒక ప్రాంతీయ పార్టీ ఈ రోజుకి కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకమైన స్థానంలో కలిపి ఉన్నాము అనుకుంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఘనత తగ్గుతుంది మనందరికీ తెలుసు ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా మనం తీసుకెళ్లి పార్లమెంటు స్థాయిలో ఒక దళితుడిని స్పీకర్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అటువంటి సంస్థాగతమైన పటిష్టమైన తెలుగుదేశం పార్టీలో మన అందరూ ఉన్నందుకు నిజంగా కూడా చాలా సంతోషించాలి ఎప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షేమం వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లి ఇండస్ట్రియల్ పాలసీని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నగరంగా హైదరాబాద్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి గుర్తించి పెట్టుకోవాలి ఈరోజు చాలా మంది వస్తారు హైదరాబాద్ మేం చేశాం మేం చేసాం అని మాట్లాడతారు కానీ వాళ్ళకి అంతరాత్మలో తెలుసు ఈ హైదరాబాద్ ఇంత అభివృద్ధి జరగడానికి బీసం వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎక్కువ ఉండి అక్కడ అమరావతి నిర్మాణం కనీసం రాజధాని లేని రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని చేసి అక్కడ వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఎక్కువసేపు దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ని కూడా అమరావతిని కూడా రాజధానిగా ప్రకటించడమే కాదు సుమారుగా పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తే అప్పుడు వచ్చాడండి ఒక సైకో నాయకుడు ఎవడరా సైకో నాయకుడు అంటే ఊరూరా తిరిగాడు ముద్దులు పెట్టుకుంటూ పుగ్గలు నొక్కుంటూ తలలు నిమురుకుంటూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనుకొని ఏమో చాలా మంది అనుకున్నారు ఆంధ్ర ప్రజలందరూ ఎస్ ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా ఏదో ఓడబడుస్తాడులే ఒక్క ఛాన్స్ చూద్దాము అనుకుంటే అతగాడి పరిస్థితి ఏమైందంటే ఒక్క ఛాన్స్ వన్ టైం సీఎం కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే తప్పించి వేరే దేనికి పనికిరాని సీఎంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిజంగా నిలిచిపోయే పరిస్థితి నేను చాలా ఒకే ఒక విషయాన్ని ఇక్కడ ఈ వేదికగా నేను చెప్పాలనుకున్నా నలభై ఒక్క సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ నుంచి నేను మాట్లాడుతున్నా మాట్లాడితే ప్రతి మీటింగ్ బయటికి వెళ్ళి నా జుట్టు కూడా పీకలేరని చెప్పి యాక్షన్ చేసి మాట్లాడి నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మీరు పోటీ చేసే ఉందా అని చెప్పి కబుర్లు చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి ఈ వేదికగా నేను ఒకటే అడుగుతున్నా అయ్యా నేను ఒకటి మాటలు మాట్లాడుతున్నాను గులివింద గింజకి కింద మచ్చరవుడికి కనిపించదట మీ పరిస్థితి కూడా ఈరోజు అలానే ఉంది ఎందుకంటే ఈరోజు సుమారుగా లక్ష కోట్లు దోపిడీలో లక్ష కోట్లు మీరు తమరు కాజేశారని చెప్పి ఈడీ కేసులు పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆ వాటికి సంబంధించి కోట్లకు వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నా నువ్వు దమ్ముగా మాకు సవాలు ఇసిరితే మేం తీసుకోవాలా ఈరోజు ఒక్కసారి నేను కూడా నీకు సవాల్సురుతున్నా ఇవే ఈడీ కేసులకి లేకుండా కేసులు మాఫీ చేసుకొని ఈ కేసులతో నాకు సంబంధం లేదని చీట్ తో నువ్వు ఇరవై నాలుగు వేయగలవా నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా ఇరవై ఒక్క మా నలభై ఒక్కటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అటువంటి సంబంధం లేనో చిన్న దొంగతనం చేసినోడు మాట్లాడితేనే చేసా చేసేలా వెళ్ళని చెప్పే మేము అటువంటిది సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు దొంగతనం చేసి ఈడీ కేసుల్లో ఇరుక్కొని ప్రతి శుక్రవారం కూడా ఎలాగ కోర్టుకి మెట్లు ఎక్కకుండా చెయ్యాలా అని చెప్పి ఒక రకంగా పరిగెడుతున్నా నువ్వు సవాల్ చేస్తే తెలుగుదేశం పార్టీ తీసుకునేది ఏంటి మేము విసురుతున్నాం మా కార్యకర్త విసురుతున్నాడు ఎన్నో నిజంగా మా కార్యకర్త అనేసరికి ఒక్క మాట చెప్పాలి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి ఎందుకనంటే ఈ రాక్షస రాజ్యం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు ఇళ్ల మీద దాడి చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు కేసు ఉందా వెళ్ళి సంతకం పెట్టి మళ్ళా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే అదే జెండా పట్టుకుని మళ్ళా రోడ్డు మీదకి వచ్చి జై తెలుగుదేశం అనే పోరాడేరే తప్ప ఏ రోజు భయపడి ఇంట్లో కూర్చోలేదు కాబట్టి ఇరవై మూడు సీట్లకి పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజు నాలుగు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నడి బోర్డులో ఈ రోజు మీటింగ్ పెట్టుకునే స్థాయికి ఎదిగిందంటే అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పుణ్యంగానే మేమందరం కూడా భావించుకోవాలి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అవినీతి అక్రమాలు అక్రమ కేసులు అత్యాచారాలు అత్యాచారాలు తప్పించి ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పదాన్ని ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపించట్లేదు దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఈ రెండు రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆవశ్యకత ఉంది ఈ రెండు రాష్ట్రాలు బాగుపడాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి ఈ ఐదు నాలుగు సంవత్సరాలు తాలూకా ఆత్మలతో సంప్రదించి చేసిన నిర్ణయాల వల్ల సుమారుగా యాభై సంవత్సరాలు ఒక జనరేషన్ జనరేషన్ మిస్ అయ్యే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఆర్థికంగా ఎంత లోటులోకి వెళ్ళిపోయామో మా అందరికీ తెలుసు అటువంటి ఇటువంటి నీ చూడ్ని దుర్మార్గుడిని ఈ సైకోని పరిగెత్తి పరిగెత్తి కొట్టించాలంటే మన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం ఒకే ఒక దారి రెండు నాలుగు ఆయుధంగా ఉపయోగించుకుని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి పసుపు చొక్కా తొడుక్కున్న పసుపు జెండా పట్టుకున్న ప్రతి సైనికుడు కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు మేడం ఇప్పుడు గారు రెండు నిమిషాలు